అంగారక గ్రహం గురించి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆపర్చునిటీ పేరుతో ఓ రోవర్ ను అంగారక గ్రహంపైకి పంపించారు. నాసా శాస్త్రవేత్త నాడు అంతరిక్ష రంగంలో ఇదో గొప్ప మైలురాయి. అంగారక గ్రహంపై ప్రయాణించిన రోవర్ ఆ గ్రహంలో చోటు చేసుకునే వాతావరణ మార్పులు, ఇతరత్ర మార్పులకు సంబంధించిన భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్ కి సంకేతాలు పంపేది. కొద్ది రోజులుగా ఈ రోవర్ కనిపించడం లేదు. దీన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంత కృషి చేసినప్పటికీ కూడా అది లభించలేదు. ఇంతకీ ఆ రోవర్ ఏమైంది, ఎలా అదృశ్యమైంది, ఇందుకు కారణాలు ఏంటి అనే విషయాలను మనం వీడియోలో తెలుసుకుందాం. అంగారక గ్రహం కు సంబంధించిన లోతైన విషయాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన రోవర్ తో సంబంధాలు తెగిపోయాయి. చివరిసారిగా 8 నెలల క్రితం ఆ రోవర్ నుంచి భూమిపై ఉన్న కమాండ్ కంట్రోల్ కు సంకేతాలు అందాయి. ఇక అప్పటి నుంచి రోవర్ ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రోవర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నామని నాసా కూడా తెలిపింది. అంగారకుడిపై కనిపించకుండా పోయిన రోవర్ ఆచూకీ కోసం చివరి ప్రయత్నం చేసింది నాసా. ప్రయత్నం విఫలమైతే అంగారకుడిపై ప్రారంభించిన మిషన్ కు ఇంతటితో ముగింపు పలుకుతామని అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపర్చునిటీ పేరుతో ఉన్న ఈ రోవర్ అంగారక గ్రహంపై 2004లో అడుగు పెట్టింది. ఆ గ్రహంపై 45 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. అయితే గత ఏడాది బీభత్సమైన దుమ్ము తుఫాను రావడంతో సూర్యుడి నుంచి అంగారకుడిపైకి వచ్చే సూర్యకాంతిని అడ్డుకుంటుంది. దీంతో రోవర్ బ్యాటరీలకు కావలసిన రీఛార్జ్ అందలేదు. రోవర్ బ్యాటరీలు సూర్యకాంతి పడటం వల్లే రీఛార్జ్ అవుతాయట. ఇక బ్యాటరీలు రీఛార్జ్ కాకపోవడంతో రోవర్ కూడా పనిచేయడం ఆగిపోయింది. దీనికోసం నాసా శాస్త్రవేత్తలు మరో ప్రత్యామ్నాయం గురించి కూడా చాలా ఆలోచించారు. రేడియో ఛానల్స్ ద్వారా సంకేతాలు అందుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. చివరిసారిగా కూడా సంకేతాలు అందాయి. ఆ తర్వాత దాన్ని కనుగొనేందుకు 45 రోజుల సమయం కూడా తీసుకుంది. రోవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంతకాలం సేవలు అందించిన ఆపర్చునిటీ రోవర్ మిషన్ కథ ముగిసినట్టు పేర్కొన్నారు. అయితే అక్టోబర్ లో మళ్లీ రోవర్ కోసం వేట సాగించారు నాసా శాస్త్రవేత్తలు. జనవరి వరకు రోవర్ ఆచూకీ కోసం ప్రయత్నించిన అధికారులు చివరి ప్రయత్నం చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.